మిర్యాల మున్సిపాలిటీలో 50 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ ను స్థానిక ముఖరాం చౌరస్తాలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. మంచిర్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే ఉద్దేశంతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. దినదినాభివృద్ధి చెందుతున్న మంచిర్యాలలో అన్ని ప్రధాన రహదారుల్లో చెత్తా చెదారం లేకుండా చేసేందుకు ఈ మిషన్ ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మున్సిపల్ పాలక వర్గం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాది సత్యం, పీఎస్సీఎస్ చైర్మన్ సందెల వెంకటేష్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ మంచిర్యాల మున్సిపాలిటీ చూడ ముచ్చటగా ఉండే దిశగా మరి పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ అందరూ మరి వాళ్ళందరూ ఒక నిర్ణయము దాన్ని కూడా ఎప్పటికప్పుడు నేను కూడా మీటింగ్ పోతూ ఇవన్నీ మనం తీసుకొని ఈ పట్టణం రోజు వేలాది మంది ఈ జిల్లా హెడ్క్వార్టర్కి వస్తున్న దిశగా ఎటు చూసినా పట్టణం సుందరవంతంగా ఉండే దిశగా మనం కార్యక్రమం చేస్తున్న సందర్భం. మరి ఈ సందర్భంలో పట్టణ ప్రజలు కూడా మనం చేయడం జరుగుతుంది. మన పట్టణం మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. మీరందరూ సహకరిస్తేనే ఎవరి ఇండ్ల ముందర వారు అనుకోండి, ఎవరు ఈ బిజినెస్ ప్రాంతంలో వారి షాపుల ముందర వారు శుభ్రంగా ఉండే దిశగా మీ షాపులో ఉండే చెత్త చెదారము రోడ్డు మీద వేయకుండా ఒక బ్యాగులో కానీ ఒక బాక్స్లో వేసి ముందర పెట్టుకుంటే మన మున్సిపాలిటీ చూడ ముచ్చటగుంటుంది. దానికి తోడు మనుషులు నడిచే విధంగా మనుషులు నడిచినా కానీ బండి నడిచే ఎదురు దుమ్ము దుమారం ఈ రోడ్లపై ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసే దిశగా 50 లక్షల రూపాయలతో మిషన్ తెచ్చినామంటే ఉద్దేశం వల్ల మంచిర్యాల మున్సిపాలిటీ చూడ ముచ్చటగా ఉండే ఆలోచనతో మేము ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. ఈ సందర్భంలో పట్టణ ప్రజలకు మనం